మొన్నటిగారు కొన్ని నిర్ణయాలు తీసుకుని మనకి 1,33,000 మంది ఓటు వేశారు. అదేవిధంగా పార్టీ కోసం గ్రామ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ విలేజ్ స్థాయిలో కానీ నాయకులు కార్యకర్తలు అనేక వేల మంది లక్షల మంది పనిచేశారు. వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మందే. మీరు తప్పకుండా నియోజకవర్గాల్లో ఒక వారం రోజులు పర్యటన చేసి దాడులు జరిగినటువంటి మన నాయకుల మీద కానీ కార్యకర్తలను కానీ మీరు అండగా ఉండాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో నేను కూడా గాయపడినటువంటి తెలుగుదేశం పార్టీ అల్లరి మూకలు చేసినటువంటి దాడుల్లో ఇబ్బంది పడినటువంటి ప్రతి కుటుంబానికి దగ్గరికి నేను వస్తాను, వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇంత మంచి చేసి ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించి మనం ఓడిపోయాము. ఇది ఒక మిరాకిల్గా ఉంది. దేశవ్యాప్తంగా కూడా మన దగ్గర ఆధారాలు లేవు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా మరి శకుని మామ ఎలా అయితే పాచికలు ఎలా కావాలంటే అలా వేస్తాడో అలా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కావాల్సినట్టు అక్కడ పాచికలు పండి అని చెప్పి మా పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిది కానీ మాది కానీ అభిప్రాయం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ 6 నెలలు కూడా కొంత టైం ఇచ్చి చూద్దాము. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు. ఎందుకంటే ఇవాళ చూసిన సూపర్ సిక్స్ అని పెట్టాడు. ఆ సూపర్ సిక్స్లో 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1,500 పెన్షన్ ఇస్తానన్నాడు. రేపు 1వ తారీఖు ఇస్తున్నాడా? దాని గురించి మాట్లాడట్లా. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పాడు, దాని గురించి మాట్లాడట్లా. బస్సుల గురించి మాట్లాడట్లా. అదేవిధంగా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ వర్గాలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ సిక్స్లో. దాని గురించి మాట్లాడట్లా. అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా. అదేవిధంగా ఇంకోటి 20 లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఉద్యోగాలు కనుక ఇప్పించలేకపోతే ఈలోపు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పి సూపర్ సిక్స్లో పెట్టాడు. మొన్న తెలంగాణలో హరీష్ రావు గారు మాట్లాడుతూ చెబుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆహ్వానాన్ని ఏమీ చెప్పాడు, 1,000 రూపాయలు ఈయన పెంచింది. ఇప్పుడు వచ్చి 3,000 ఆల్రెడీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు 3,000 ఇస్తాయంటే ఈయన వచ్చి 1,000 ఇచ్చాడు. మీరు అక్కడ 2,000 ఇస్తా అంటే రేవంత్ రెడ్డి 4,000 చేయాలి కాబట్టి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా ఈయన సూపర్ సిక్స్ అని చెప్పి ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తాడు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు? రేపు 1వ తారీఖు ఇవ్వరా? కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను, చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలని పక్కదారి పట్టించడానికి ఊరికి నిన్నేమో మొన్న పోలవరం వెళ్ళి వచ్చాడు సోమవారం, మళ్ళీ గురువారం ఏమో అమరావతి వెళ్ళి వచ్చి అక్కడ అన్ని తిరిగి ఈయన కాలక్షేపం కబుర్లు కాలక్షేపం మాటలు ఊరికినే ఆయన వెళ్ళి అటు ఇటు తిరిగి రావటం తప్పించి ఎప్పుడు నువ్వు సూపర్ సిక్స్ అమలు చేస్తున్నావో స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరు ఎవరిని టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రాన నన్ను టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కొట్టి ఏం పీకలేరు. నన్ను కాదు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారు. ఇక్కడ మీరున్న సెక్యూరిటీ అంతా తీసేసి గన్మెన్లను తీసేసి ఇంకా 15 రోజులు ఎలక్షన్ జరగలేదు, కమిటీ సిఫార్సులు రాలేదు, ఇక్కడ మొత్తం అంతా కూడా సెక్యూరిటీ తీసేశారు కదా. తీసేసి ఎల్లో మీడియా కేడీ కెమెరాలు పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో గెట్టెళ్ళాలి, గోడదు గెట్టెళ్ళాలి, ఇవన్నీ కూడా వాళ్ళే చూపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ టార్గెట్ ఎవరు దొరికితే ఆ టార్గెట్, ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తి లేదు. ఎవడెవడికి టార్గెట్ ఎవడెవడి చేతులు ఏం రాసి ఉందో అవన్నీ పైన ఉన్నటువంటి భగవంతుడు నిర్ణయిస్తాడు ఎవరి టార్గెట్లు ఎవరికి ఏమవుతానో చూద్దాం రాబోయే రోజుల్లో. అదేవిధంగా ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలని ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా, అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు 3 రోజుల నుంచి.
ఎల్లి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 దాకా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. ఆయన కార్యాలయం లోటస్ పాండ్, ఇల్లు లోటస్ పాండ్. ఆయన లోటస్ పాండ్ హైదరాబాద్ నుంచే ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న 5 సంవత్సరాలు నడిపాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ. జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు. ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉంటాం కానీ ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు. అంతేగాని టూరిజం ప్లేస్లో కట్టినటువంటి ఆ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవడు చెప్పాడు వీళ్ళకి, ఈ వెధవులకి? అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు. అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దాన్ని రాజధాని చేయాలన్నదే ఆ రోజు నిర్ణయించుకున్నాం. కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి. అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విదేశాల నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. కనీసం వాళ్ళకి సౌకర్యం ఉండటానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉత్తరాంధ్రలో ఉద్దానంలో దాదాపు 700 కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టించారు కిడ్నీ పేషెంట్ల కోసం అని చెప్పి. అదేవిధంగా విజయనగరం కావచ్చు లేదా పార్వతీపురం కావచ్చు, ఉత్తరాంధ్రలోనే 650 కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క మెడికల్ కాలేజీ కట్టించారు. అదేవిధంగా టూరిజం ప్లేస్లో అంతర్జాతీయ సంస్థలు కానీ వ్యక్తులు కానీ వచ్చినప్పుడు అక్కడ ఒక విధి ఉండాలని చెప్పి ఒక మంచి భవనాన్ని నిర్మిస్తే 7 బిల్డింగ్లు అయ్యి, ఒక బిల్డింగ్ కాదు 7 బిల్డింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు. 7 బిల్డింగులు కట్టారు. ఆ 7 బిల్డింగుల్లో 7 బ్లాకుల్ని చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు 450 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారని చెప్పి ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. చంద్రబాబు నాయుడికి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక నీకు సూపర్ సిక్స్లో పెట్టినటువంటి వాగ్దానం 1500 రూపాయలు ఇస్తానని చెప్పావా? చెప్పలేదా? 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి రేపు 1వ తారీఖు నీకు దమ్ముంటే 20 లక్షల మంది నిరుద్యోగులకు 3000 ఇస్తానని చెప్పావా లేదా? దాని గురించి చెప్పండి. నువ్వు దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావు, నువ్వు దాని గురించి మాట్లాడండి. ముందు మీరు దీన్ని ఈ వాగ్దానాలను డైవర్ట్ చేయాలని చెప్పి ఒకటి తీసుకెళ్ళిన 4 కెమెరాలు బాత్రూములు లెట్రిన్లు టబ్బుల్లో పెట్టి 30 లక్షలు పెట్టి బాత్రూమ్ కట్టాడు. 30 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ప్రభుత్వంలో గెస్ట్ హౌస్లో ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టించుకుని వెళ్తాడు వైజాగ్. నీకు మళ్ళీ ఎవడెవడ కొంపలో దూరేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కట్టించినటువంటి ఇల్లు కాదు అది. అది టూరిజం సంస్థ ద్వారా టూరిజానికి సంబంధించి కట్టించినటువంటి 7 బ్లాకులు వాటిని కట్టారు. వాటికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంతర్జాతీయ సెమినార్లు పెట్టినప్పుడు రాష్ట్రపతితో ప్రధానమంత్రితో ఈ రాష్ట్రానికి రాజధాని కాబట్టి అది విఐపీలు వచ్చినప్పుడు అక్కడ వసతి గృహాలు ఉండాలని చెప్పి వాటిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించారు తప్పించి అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టినటువంటి ఇల్లు కాదు. కోడేరు శివప్రసాద్ గారు అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ని తీసుకెళ్ళి అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ని తీసుకువెళ్ళి ఎక్కడ వేసాడు ఆయన? బైక్ షోరూంలో వేసుకున్నాడు. అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ బైక్ షోరూంలో వేసుకుంటే వాడిని దొంగ అంటారు. సీఎం క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వం వచ్చినటువంటి విజిటర్స్ కోసం ఒక కార్యాలయం, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం అయితే ఒక 10 మంది 20 మంది కూర్చుంటాకు ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి కార్యాలయం కాబట్టి అక్కడ అదనపు వసతులు కావాలని చెప్పి ప్రభుత్వం కల్పిస్తుంది. ముష్టి పట్టుకుపోతే పట్టుకుపోండి, లేకపోతే డబ్బు విలువ చెప్తే కడతామని ఫస్ట్ రోజు చెప్పాం. దీని గురించి ఏమైనా రాద్దాం కావాలంటే పట్టుకుపోండి. తొక్కల ఫర్నిచరు ఎంత? ముష్టి ఫర్నిచర్ ఎంత ఉంటుంది? కావాలండి పట్టుకురండి. మేమన్నా షోరూంలో వేసుకున్నాం, తీసుకెళ్ళి మా సాక్షి ఆఫీసులో వేసామా? కాదు, మాకు క్యాంప్ ఆఫీసులో పెట్టినటువంటి ఫర్నిచర్ని తీసుకెళ్ళి సాక్షి ఆఫీసులో వేసుకున్నావా? దొంగ అంటే అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ని తీసుకుని బైక్ షోరూమ్ నీ సొంత షోరూమ్లో వేసుకుంటే వాడిని దొంగ అంటారు. అంతేగాని క్యాంప్ ఆఫీసులో ఇచ్చినటువంటి ఫర్నిచర్,
క్యాంపాల్స్లో ఉంటే దానికి కావాలంటే డబ్బు కడతాం, లేదంటే ఫర్నిచర్ తీసుకుపోమని చెప్పాం. దానికి దొంగ ఇవన్నీ పనికిరాని మాటలు. ఋషికొండ ఫర్నిచరు దాడులు, కొడాల నాని టార్గెట్టు, జగన్మోహన్ రెడ్డి టార్గెట్టు, ఇక్కడ పోలీసులు తీసాం, ఇవన్నీ సొల్లు పురాణం. మీ చేతనేం చేసుకోండి, నో ప్రాబ్లం. మీరు సూపర్ సిక్స్లో పెట్టినటువంటి వాగ్దానాలనే మీరు ఎప్పుడు అమలు చేస్తున్నారో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు తరఫున మేము అడుగుతున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. చంద్రబాబు నాయుడు అమలు చేర్చే బాధ్యత నాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు. కాబట్టి ఇవన్నీ సొల్లు పురాణాలు వద్దు. మీరు చేతనేం చేసుకోండి, నో ప్రాబ్లం. మీరు ఎవరిని చంపేయాలో చంపేయండి, ఎవరిని కొట్టాలని ఉన్నారో కొట్టండి, ఏం చేయాలని ఉన్నారో చేసుకోండి. మీరు సూపర్ సిక్స్లో ఇచ్చినటువంటి వాగ్దానాలనే 1వ తారీఖు నుంచి 4000 పెన్షన్తో పాటు అమలు చేస్తున్నారా లేదా దీనికి స్పష్టంగా సమాధానం చెప్పండి. అంటే పలా